గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఫ్రైడే లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ ద వీక్. ఈ మార్నింగ్ మనకు గిఫ్ట్ నిఫ్టీ అయితే ఒక స్వల్పంగా పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది, ఆర్ రెదర్ ఫ్లాట్గా ఉండే ఓపెనింగ్ను సూచిస్తోంది. సో లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ పాజిటివ్గా, నాస్డాక్ నెగిటివ్గా ఇలా క్లోజ్ అయ్యాయి. అక్కడ జాబ్స్ డేటా August 2023 తర్వాత హైయెస్ట్ జాబ్ ఎడిషన్స్ అక్కడ చూసాం, కాబట్టి కొద్దిగా నెగిటివ్గా రియాక్ట్ కావడం కూడా చూస్తున్నాం. అండ్ మళ్ళీ వడ్డీ రేట్లు ఫస్ట్ హాఫ్ అంతా ఎంతమాత్రం తగ్గే అవకాశం లేదు అన్న అంచనాలు ఇవన్నీ వస్తున్నాయి అక్కడ. అండ్ బ్రెంట్ క్రూడ్ బిలో $78 కనిపిస్తుంది, బట్ 10-year బాండ్ ఈల్డ్ ఇప్పుడు మళ్ళీ 4%కి చేరింది. సో ఇది కొద్దిగా కన్సర్న్కి దారితీసే అంశం. అదర్వైజ్ మన మార్కెట్స్ నిన్న అద్భుతంగా పెర్ఫామ్ చేశాయి, అవుట్ పెర్ఫామ్ చేశాయి. నిఫ్టీ సుమారుగా 150 పాయింట్ల ర్యాలీ అనేది చూసాం. అండ్ సెక్టర్ ఆఫ్ ది డే రియల్ ఎస్టేట్. సో మొన్న ఓన్లీ శోభా డెవలపర్స్ ఒక్కటే పార్టిసిపేట్ చేస్తే నిన్న శోభాతో పాటు ఇతర రియల్ ఎస్టేట్ ప్యాక్ మొత్తం పరుగులు తీసింది. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ 15-year హై దగ్గర నిన్న మనం చూసాం. ఎఫ్ఐఎల్ హాలిడే ముగిసింది అండ్ వాళ్ళు నిన్న 1500 crores పైగా స్టాక్స్ని కొనడం చూసాం. అఫ్కోర్స్ డిఐఎస్ అదే మొత్తంలో సుమారుగా అమ్మకాలు జరపడం కూడా చూసాం. సో జనవరిలో ఇప్పటికి మొదటి వారం మాత్రమే ముగిసింది. సో ముందు 3 రోజులు మార్కెట్స్ కొంత సబ్జ్యూడ్గా ఉన్నాయి, బట్ 4th day నిన్న మార్కెట్స్ చాలా చక్కగా పెర్ఫామ్ చేశాయి. మొన్న ఓన్లీ మిడ్ క్యాప్స్ మనం అనుకున్నాం, నిన్న మార్నింగ్ మార్కెట్ ఇండిసెస్ నష్టాలతో ఉన్నప్పటికీ మిడ్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేశాయని. నిన్న మిడ్ క్యాప్స్ అవుట్ పెర్ఫార్మెన్స్ కొనసాగింది, దాంతోపాటు బ్యాంక్ నిఫ్టీ పార్టిసిపేట్ చేసింది, అలాగే నిఫ్టీ కూడా పార్టిసిపేట్ చేసింది. సో నిన్నటి గురువారం ఒక చక్కటి గురువారంగా ముగిసింది. సో బ్యాంక్ నిఫ్టీ ఈ సమయంలో మనకు బెటర్గా కనిపిస్తోంది నిఫ్టీ కంటే. అండ్ ఇవాళ ఇతర సెక్టర్స్తో పాటు పవర్ సెక్టర్ స్టాక్స్ లైమ్లైట్లో ఉండబోతున్నాయి, ఎందుకంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రికమెండేషన్స్ తన టారిఫ్ ప్రపోజల్స్ను అనౌన్స్ చేసింది. ఇందులో థర్మల్ హైడెల్ పవర్కి మనకు చక్కటి ఇన్సెంటివ్ ఎంకరేజ్మెంట్ కనిపించింది. అఫ్కోర్స్ ట్రాన్స్మిషన్ రంగంలో కొద్దిగా ఆర్ఓఈ తగ్గించారు రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎస్టిమేట్స్ను. అది బహుశా పవర్ గ్రిడ్ లాంటి కంపెనీల మీద కొంత ఏమైనా నెగిటివ్గా ఉంటుందో చూద్దాం, ఇవాళ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది పవర్ గ్రిడ్. అదర్వైజ్ ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి, ఎస్జేవిఎన్ ఈ స్టాక్స్ అన్నీ ఇవాళ లైమ్లైట్లో ఉంటాయి. అఫ్కోర్స్ డిఫెన్స్ సెక్టర్లో ఎప్పటికప్పుడు మనకు న్యూస్ వస్తుంది, రైల్వే సెక్టర్ న్యూస్ వస్తుంది. అండ్ క్వార్టర్లీ అప్డేట్స్ బిజినెస్ అప్డేట్స్ మీద చూస్తే ఫైనాన్షియల్స్ చక్కటి గైడెన్స్ ఇస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్ నిన్న మార్నింగ్ మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ నిన్న తాజాగా ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఉత్కర్ష్, ఆర్బీఎల్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ అప్డేట్స్ని ప్రకటించడం చూసాం. సో బ్యాంక్స్ ఫైనాన్షియల్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. అలాగే డాబర్ చెప్తోంది ఎర్లీ సైన్స్ ఆఫ్ కన్సంప్షన్ కనిపిస్తున్నాయి అని. సో ఇది ఎఫ్ఎంసీజీ రంగానికి కూడా ఒక మనకు సంబంధించి మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇలా మనకు డిఫరెంట్ పాకెట్స్, డిఫరెంట్ సెక్టర్స్ మార్కెట్లో కనిపిస్తున్నాయండి. మనం బుల్లిష్గా ఉండడం ఎంతమాత్రం తప్పలేదు. సో కాషస్గా ఉండాలి, అఫ్కోర్స్ ఎక్కడ కాషస్గా ఉండాలి, పూర్ క్వాలిటీ స్టాక్స్ పట్ల. బట్ గుడ్ క్వాలిటీ స్టాక్స్ విల్ కంటిన్యూ టు గివ్ రిటర్న్స్ ఈవెన్ ఇన్ 2024. అఫ్కోర్స్ లాస్ట్ 3 మంత్స్లో వచ్చిన పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతుందా అంటే డిఫికల్ట్ టు సే. అంత కంటిన్యూ కాకపోవచ్చు, అటువంటి రిటర్న్స్ రాకపోవచ్చు. 40%, 50%, 60% రిటర్న్స్ చూసాం కొన్ని కౌంటర్స్లో, కొన్ని స్టాక్స్లో. అటువంటి రిటర్న్స్ కాకపోయినా కూడా 15-20% లాంటి ఒక రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్తో మనం ముందుకు వెళ్తే మార్కెట్స్ ఇప్పటికి కూడా దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ అవైలబుల్. మనం జనవరి 1వ తేదీ కొన్ని మాట్లాడుకున్నాం, అలాగే ఇవాళ ET500 లిస్ట్ గురించి మొన్న ఒక 10 రోజుల క్రితం ఆరు 15 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. చాలా చక్కగా ఉంది ఆ రిపోర్ట్, ఒకసారి అందరు చదివే ప్రయత్నం చేయండి అని. ఆ ET500 లిస్ట్లో ఫస్ట్ హాఫ్ లో 45 కంపెనీల పెర్ఫార్మెన్స్ హోల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 23 కంటే కూడా చాలా బాగుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎకానమీ ఏ విధంగా ఎక్స్పాన్షన్ గురవుతుంది, విత్ ఇన్ ది ఎకానమీ డిఫరెంట్ సెక్టర్స్, డిఫరెంట్ కంపెనీస్ ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి, వాళ్ళ క్యాపెక్స్ థీమ్స్తో, వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్తో, అలాగే ఓవరాల్గా ఎర్నింగ్స్ గ్రోత్తో ముందుకు వెళ్తున్నాయో చూడొచ్చు. సో మరికొద్ది రోజుల్లో మనకి ఎర్నింగ్ సీజన్ మొదలవుతుంది, అక్కడ ఏవైతే పాజిటివ్ ఎర్నింగ్స్ మొత్తం ఇప్పుడు మన సింగిల్ ఫోకస్, సింగిల్ మోస్ట్ అటెన్షన్ అంతా కూడా
ఎర్నింగ్స్కే ఇవ్వాలండి, మిగతా అన్నీ కూడా పెద్దగా మనం పట్టించుకోవద్దు. ఎర్నింగ్స్ ఎర్నింగ్స్ ఎర్నింగ్స్. సో ఇది నెక్స్ట్ వీక్ నుంచి మనకు ఎర్నింగ్స్ సీజన్ మొదలవుతుంది. డెఫినెట్లీ నిన్న మనకు నిఫ్టీ బ్యాంక్ అవుట్ పెర్ఫార్మెన్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక మంచి, పొద్దున్నే చాలా ఎక్సైజ్ చేస్తున్నాను, అయినా కూడా ఇంకా కొద్దిగా ఉంది సమస్య, దానికి మన్నించాలి ముందుగా. గొంతు అనేది చాలా ఇంపార్టెంట్ మా లాంటి ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళకి, దాన్ని కొంచెం చెడగొట్టుకున్నందుకు ముందు నన్ను క్షమించాలి. ఐ షుడ్ టేక్ లాట్ ఆఫ్ కాషన్స్. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్వార్టర్లీ అప్డేట్స్ రాబోతున్నాయి, ఎందుకంటే 16th రోజు రిజల్ట్ ఉంది, దానికంటే ముందే బిజినెస్ Q3 అప్డేట్స్ వస్తాయి. సో ఆ అప్డేట్స్ మీద మార్కెట్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. మంచి అప్డేట్ వస్తుంది, మంచి నెంబర్స్ వస్తాయి అని. అది మార్కెట్ నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ 3 మంత్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెర్ఫామ్ చేసింది, అంత ముందంతా కూడా చాలా అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీ ఒక 10% పెరిగింది. ఇంకా పెరుగుతుందా అంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ బిజినెస్ అప్డేట్స్ అండ్ నెంబర్స్. ఇవి కనుక పాజిటివ్గా వస్తే బ్యాంక్ నిఫ్టీని డెఫినెట్లీ మనం పట్టుకోలేం, నెగిటివ్గా వచ్చిందా బ్యాంక్ నిఫ్టీ విల్ మళ్ళీ అండర్ పెర్ఫామ్. కాబట్టి ఈ నెంబర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. రియల్ ఎస్టేట్లో చూస్తున్నాం మనం, మ్యాక్రోటెక్ నిన్న Q3 బిజినెస్ అప్డేట్ ఇచ్చింది, DLF నెంబర్స్ మీద మోర్గన్ స్టాన్లీ కామెంట్ చేసింది, ప్రీ సేల్స్ వాళ్ళు ఒక 2-3 మంత్స్లో అమ్ముదాం అనుకున్నవి నిన్న డిసెంబర్లోనే మొత్తం అమ్మేశారు, 1100 యూనిట్స్ని కూడా 8,000 crores రైట్ చేశారు ప్రీ సేల్స్ అమౌంట్. సో దాంతో వాళ్ళు అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ ప్రీ సేల్స్ ఇన్కమ్ని సంపాదించే అవకాశం ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. సో దిస్ ఈజ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ ది రియల్ ఎస్టేట్ సెక్టర్. తర్వాత జెఫ్రీస్ లాంగోల్ని పోర్ట్ఫోలియో నిన్న అనౌన్స్ చేశారు, అందులో బజాజ్ ఫైనాన్స్ని తీసేశారు, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, SBI లాంటి వాటికి స్థానం కల్పించారు. న్యాచురల్లీ బజాజ్ ఫైనాన్స్ మనం అందరికీ తెలిసింది, అన్సెక్యూర్డ్ ఈ లోన్ బుక్ ఏదైతే ఉందో దాని మీద RBI నిబంధనలు విధించిన తర్వాత ఎఫెక్ట్ అయ్యే కంపెనీస్లో బజాజ్ ఫైనాన్స్ ఉంటుంది, బట్ స్టిల్ దేర్ బిజినెస్ అప్డేట్ వాజ్ గుడ్. అండ్ పోర్ట్స్ డెఫినెట్లీ అదానీ పోర్ట్స్ ఇందులోకి రావడంలో ఆశ్చర్యం ఏం లేదు, ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఇన్ ది కంట్రీ, రెండో వైపు అదానీ గ్రూప్కి సంబంధించిన మేఘాలన్నీ తొలగిపోయాయి, కాబట్టి అదానీ పవర్ విల్ గ్యాలప్. ఇక పవర్, కోల్ ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ మనం లైమ్లైట్లో ఉంటాయి. అండ్ మిడ్ క్యాప్స్లో ఇవాళ కూడా యాక్షన్ కొనసాగుతుంది, బట్ నిఫ్టీకి సంబంధించి మాత్రం మేబీ 21,700-21,800 ఈ లెవెల్ అనేది కొంచెం మనకు ఒక ప్రధానమైన అడ్డంకిగా ఉంటుంది. ఈ అడ్డంకిని, ఈ అవరోధాన్ని క్రాస్ చేస్తే 21,750 పైన కనుక క్లోజ్ అయితే మళ్ళీ మనకు నిఫ్టీకి సంబంధించిన పాజిటివ్ అప్ ట్రెండ్ చూసే అవకాశం కనిపిస్తుంది. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, రకరకాల క్యూస్ కనిపిస్తున్నాయి, నిన్న మనకు గ్లోబల్ క్యూస్ ఇవన్నీ నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా మార్కెట్స్ అయితే చక్కగా బిహేవ్ చేశాయి, బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేయడం కూడా చూసాం. సో ఇవాళ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? అదే బ్రాడ్ కన్సల్టేషన్ మోడ్ లో ఉందంటే మార్కెట్ ఒక 21,300-21,800 బ్యాండ్ లో అనమాట హోవర్ అవుతుంది అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే సెక్టర్ రొటేషన్ చాలా స్విఫ్ట్ గా అవుతుంది, నిన్న కూడా సెక్టర్ రొటేషన్ మనం చూసాం అనమాట. రియాలిటీ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తుంది, సింగిల్ హ్యాండెడ్ గా చాలా స్టాక్స్ అనమాట దాదాపు 10-20% వరకు కూడా ఏ విధంగా జంప్ అయింది అనేది కూడా మనం చూసాం. అదేవిధంగా బిజినెస్ అప్డేట్స్ వచ్చిన తర్వాత ఫైనాన్స్ స్టాక్స్ కూడా కొన్ని బెటర్ గా పెర్ఫామ్ చేయడం చూసాం, బజాజ్ ఫైనాన్స్ కానీ, ఇందుసింద్ కానీ ఇలాంటి స్టాక్స్ అనమాట. బట్ ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో చూస్తూ ఉంటే కనుక స్టాక్ స్పెసిఫిక్, సెక్టర్ స్పెసిఫిక్ యాక్షన్ ఇంకా పెరిగేటట్టే కనిపిస్తుంది. ఎందుకంటే రిజల్ట్ సీజన్ ముందు పైగా ఈ క్వార్టర్లీ బిజినెస్ అప్డేట్స్ వీటిని బట్టి అనమాట బేస్ అవుతారు. లైక్ నిన్న రైట్ ఫ్రమ్ గాడ్రేజ్ ప్రాపర్టీస్, అవన్ ఇండి, ఓబ్రాయ్ రియాలిటీ, ఇటు ఎఫ్ఎండ్లో ఉన్న స్టాక్స్, DLF కానీ ప్రతిదీ కూడా 6.5-7% పెరిగినాయి. శోభ అయితే కనుక సెకండ్ సక్సెస్ డే నిన్న ఎంత లార్జ్ మూవ్ చేసింది అనేది కూడా మనం అందరూ చూసిందని అనమాట. కాబట్టి ఇంత లార్జ్ మూవ్స్ ఒక పర్టికులర్ సెక్టర్ లో వచ్చినప్పుడు అనమాట కొంచెం ఎగ్జూబరెన్స్ వచ్చేసి ఒక ఇంటర్మీడియట్ టాప్ ఫామ్ చేసి ఇది అవ్వచ్చు అనమాట, స్టేబుల్ అవ్వచ్చు, ఆరు కొంచెం కరెక్షన్ కూడా రావచ్చు హైయర్ లెవెల్స్ దగ్గర నుంచి, అది చూసుకోవాలన్నమాట. శోభ ఉంది, 2 డేస్ లోనే దాదాపు 35% పైన పెరిగింది స్టాక్ అనమాట. కాబట్టి ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతుందా అంటే కనుక డెఫినెట్లీ కాస్త ఆచి తూచే స్టెప్స్ వేస్తుంది స్టాక్ కూడా, ఇన్వెస్టర్స్ కూడా జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పేసి అని అంటాను. నిఫ్టీ వరకు చూస్తే 21,650 ఇస్ ద పెయిన్ పాయింట్ అనమాట, దానిపైన ఉన్నంత సేపు ప్రాబ్లం లేదు, సేఫ్టీ ఉంది,
దాని కింద ట్రేడ్ అవుతా ఉంటేనే కాస్త డేంజర్ సిగ్నల్స్ కూడా అనమాట. తిరిగి 21,300 టెస్ట్ చేసే పాసిబిలిటీని రూల్ అవుట్ చేయలేం. కాల్స్ అంటామా 22,000 లో కాస్త అన్వైండింగ్ అయిపోయింది, అయిపోయి ఇప్పుడు హైయెస్ట్ కాల్స్ 21,900 అండ్ 700 దగ్గర ఉన్నాయి. కాబట్టి దట్ విల్ బి ద రెసిస్టెన్స్ జోన్ అని చెప్పేసి కూడా అనాలి, 21,700 టు 21,900. అదేవిధంగా పుట్స్ కూడా 21,600 నుంచి 21,500 దగ్గర అక్యూములేట్ ఉన్నాయి, కాబట్టి దట్ షుడ్ బి ది సపోర్ట్ జోన్ కూడా అనమాట. అంతకంటే కూడా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే అక్కడ లేవు. ఎఫ్ఐస్ మనం చూస్తున్నాం 1,500 కోట్ల పైచీలకు నిన్న కొన్నారు, కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అమ్ముతా ఉన్నాయి, ప్రాఫిట్ బుక్ చేస్తూనే ఉన్నాయి. ఫోర్త్ సక్సెసివ్ డే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రాఫిట్ బుక్ చేయటం అనమాట. నిన్న దాదాపు 1,400 కోట్ల ప్రాఫిట్స్ బుక్ చేశారు. అయితే ఎంత ఈజీగా బ్యాండ్ లిస్ట్ లోకి స్పెక్యులేషన్ పరగ్గానే వెళ్ళిపోతున్నాయి అంటానికి నిదర్శనం మనం అన్నాం, ఫెర్టిలైజర్ స్టాక్స్ లో కాస్త హైటెండ్ ఇంట్రెస్ట్ కనిపిస్తోందని గత 2-3 రోజుల్లో అన్నాం. నిన్న ఫెర్టిలైజర్ స్టాక్స్ రెండు ఎఫ్ఎండ్ఓలు అనమాట బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినాయి, లైక్ చాంబల్ జిఎన్ఎఫ్సి అనమాట. అగ్రి మెషినరీ స్టాక్ కూడా ఎస్కార్ట్స్ కూడా బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. సిమెంట్ లైమ్ లైట్ లోకి వస్తుంది అనుకున్నాం, వన్ ఆఫ్ ద సిమెంట్ స్టాక్స్ కూడా అనమాట ఇండియా సిమెంట్స్ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళింది. ఎఫ్ఎండ్ఓలో ఆల్రెడీ బ్యాన్ లో ఉన్నాయి బలరాంపూర్ చిని, డెల్టా, హిందుస్థాన్ కాపర్, ఐఎక్స్, నాల్కో, సెయిల్ అండ్ జీలో కూడా పొజిషన్స్ ఇంకా అట్లానే బ్యాన్ లిస్ట్ లో ఉండటం తోటి లిమిటెడ్ ట్రేడింగ్ వాల్యూమ్స్ అవుతున్నాయి, అది అబ్జర్వ్ చేయాలి. అయితే ఇండివిజువల్ స్టాక్స్ అంటామా డెలివరీ కొత్త కొత్త స్టాక్స్ తెర మీద వస్తున్నాయి అనమాట. ఆ డెలివరీ చూస్తూ ఉంటే ఆల్కెమ్, ఇండియా సిమెంట్, ఎల్టీటీఎస్, ఎబాట్ ఇండియా, జిఎన్ఎఫ్సి ఇవన్నీ కూడా డెలివరీ బయింగ్ స్ట్రాంగ్ గా అయింది అనమాట. అయితే క్లియర్లీ స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా అనమాట బాగా బిల్డప్ అవుతున్నాయి, బోత్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, మారుతి, మా మోతీలాల్ ఆస్వాల్లోను వీటిలోను అనమాట. అయితే షార్ట్స్ ఎక్కడన్నా ఉన్నాయా షార్ట్ బిల్డప్ అంటే కనుక ఎస్కార్ట్స్ లో షార్ట్స్ బిల్డప్ అయినాయి, నవీన్ ఫ్లోరోలో అయినాయి, పీవీఆర్ ఐనాక్స్ లో కూడా అయినాయి అనమాట, టాటా స్టీల్ లో కూడా కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి, అది అబ్జర్వ్ చేయాలి. కొంచెం కవరింగ్ కూడా వస్తుంది, నాల్కోలో కవరింగ్ వచ్చింది నిన్న, ఫెడరల్ బ్యాంక్ లో కవరింగ్ వచ్చింది, జిఎంఆర్ ఇన్ఫ్రాలో కూడా కాస్త కవరింగ్ వచ్చింది. స్టాక్ ఇప్పుడు 85 అయిపోయింది జిఎంఆర్ ఇన్ఫ్రా మనం చూస్తుండగా కానీ ఈ మధ్య కాలంలోనే కరెక్షన్ 77 దాకా కూడా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు న్యూ హైలోకి వెళ్ళిపోయింది అనమాట 85 దగ్గర. మనం అన్నట్టు 3 ఫిగర్ టచ్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. క్లియర్లీ నిన్న మళ్ళా కాస్త పుట్స్ డెవలప్ అయినాయి కాబట్టి అనమాట పుట్ కాల్ రేషియో అనమాట 1.22కి వచ్చింది, అబోవ్ 1 ఉంది. అంటే మోర్ నెంబర్ ఆఫ్ పుట్ ఆప్షన్స్ కొన్నారు అని చెప్పేసాను. అంటే ఒక ట్రేడింగ్ రేంజ్ డెవలప్ అవుతుందా, కొంచెం హయ్యర్ సైడ్ రాగానే పుట్స్ బై చేస్తున్నారు అంటానికి ఇది నిదర్శనం అని చెప్పేసి కూడా అన్నారు. ఇండివిజువల్ స్టాక్స్ అంటామా, నిన్న ఆల్రెడీ న్యూస్ ఎంత క్విక్ గా డిస్కౌంట్ చేస్తాయి మార్కెట్స్ అంటానికి అనమాట. చంబల్ ఏదైతే కనుక మనం బైబ్యాక్ కంపెనీ కాంటెంప్లేట్ చేస్తామని మీటింగ్ అన్నామో బయింగ్ తోట అనమాట బ్యాన్ లోకి వెళ్ళటం చూసాం. గ్రాసిమ్ రైట్స్ ఉన్నాయి, చాలా అట్రాక్టివ్ ప్రైజే పెట్టారు, రైట్స్ రేట్ అనమాట 1,812 పర్ షేర్ అనమాట. కాబట్టి టిల్ రైట్స్ ఇష్యూ కంప్లీట్ అయ్యే వరకు గ్రాసిమ్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుందని అనుకోవాలి. ఇటు బ్యాంక్స్ లో ఏ అయితే కనుక బిజినెస్ అప్డేట్స్ వచ్చినాయో ఆర్బిఐ బంధను ఇవన్నీ కూడా అనమాట మంచి అప్డేట్స్ ఇచ్చినాయి, ఎనీవేర్ ఫ్రమ్ 13-20% గ్రోత్ చూపించారు కాబట్టి అనమాట. అయితే ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇందులో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటారు, ఉత్కర్ష నిన్న ఒక వ్యూవర్ కూడా అడగటం చూసాం, 30% గ్రోత్ చూపించారు అది ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే 10% అనమాట, బట్ ఇయర్ ఆన్ ఇయర్ 30% గ్రోత్ అప్డేట్ కూడా చూపించారు బిజినెస్ ని. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ ఫైనాన్స్ సెగ్మెంట్ బాగానే ఉంది. ఇటు ఫార్మా తెర మీదకి వచ్చేసి స్టేబుల్ అవుతున్నాయి, ర్యాలీ వచ్చిన స్టాక్స్ అన్ని కూడా, ప్లస్ కొత్త స్టాక్స్ తెర మీదకి వస్తున్నాయి, అండ్ చిన్న స్టాక్స్ లో వాల్యూమ్స్ ఏవైతే కనుక ఎన్ఎస్సీలో డెవలప్ అవుతున్నాయి మిస్ అవ్వద్దని అంటాను. నిన్న ఒక స్టాక్ కూడా ప్రెసిషన్ మెటాలిక్స్ అని చెప్పేసాను, హ్యూజ్ వాల్యూమ్స్ తోటి అనమాట దాదాపు 15-16% పెరిగింది, కానీ మేబీ అనదర్ 35-40% ర్యాలీ ఉంది అని చెప్పేసాను అంటున్నారు. ఎందుకంటే ఆటో కాంపోనెంట్ కంపెనీ అండ్ వెరీ లో పీఈలో దొరుకుతుంది అనమాట, స్టిల్ బిలో 50 రూపీస్ దొరుకుతున్న స్టాక్స్ లో చాలా తక్కువ అనమాట ప్రెషన్ మెటాలిక్స్ లాంటివి. అయితే కొత్తగా వాల్యూమ్స్ వచ్చిన స్టాక్స్ నిన్న చూస్తే కేసీపీ అవుట్ అనమాట, ట్రెమండస్ వాల్యూమ్ తోటి పెరిగింది, కాబట్టి చూడాలి కేసీపీ న్యూ హైస్ కంటిన్యూస్ గా క్రాస్ అయ్యి 230-240 వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ స్టాక్స్ హెడ్ ఆఫ్ రిజల్ట్స్, ఊరికనే క్యారీ అవే అవ్వద్దు యూఫోరియా తోటి కానీ వాల్యూమ్స్ తోటి కానీ, రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆచితూచి సెలెక్టివ్ గా బయింగ్ చేయమని చెప్పేసి చెప్తాం. ఓకే, అలాగే బుల్ మార్కెట్లో అండి అన్నీ పెరుగుతూనే ఉంటాయి, చిన్నవి పెద్దవి మధ్య తరహావి అన్నీ పెరుగుతూనే ఉంటాయి, చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం.
నేను మధ్యాహ్నం ప్రోగ్రాంలో మన శ్రీనివాస్ జ్యోతుల అడిగారు, సార్ నా దగ్గర ఫలానా ఫలానా షేర్లు ఉన్నాయి, ఇవన్నీ 100% 150% ప్రాఫిట్లో ఉన్నాను, ఇప్పుడు ఇవన్నీ ప్రాఫిట్ బుక్ చేసుకొని మీరు మొన్న న్యూ ఇయర్కి సజెస్ట్ చేసినవి కొనుక్కోవచ్చు అని. దీని నుంచి దానికి మారటంలో పెద్దగా విన్నర్స్ ఉన్నప్పుడు వాటిని వదులుకోవాల్సిన అవసరం లేదండి. ఏదైనా డౌట్ ఉంటేనో, లేదంటే తప్పనిసరిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్న ఉద్దేశం ఉంటేనో తప్ప, అదర్వైజ్ కీప్ యువర్ విన్నర్స్ విత్ యూ. మా కావాలనుకుంటే ఏదన్నా చిన్న స్టాప్ లాస్ లాంటివి పెట్టుకొని హోల్డ్ చేయటమే మంచిది. దాని నుంచి దీనికి ఇప్పుడు ఇవేమీ ఇక్కడ జీరో నుంచి చెప్పినవి కాదు, ఇవి ఇవి కొత్త కంపెనీలు కావు, ఇవి కూడా పెరిగినవే, కానీ ఇక్కడ నుంచి మరికొద్దిగా పెరిగే అవకాశం ఉంది అన్న ఒక అంచనాతో చెప్పినవి. నా అంచనాలు తప్పవచ్చు ఒప్పవచ్చు, కాలం నిర్ణయిస్తుంది, మార్కెట్ నిర్ణయిస్తుంది. మనం అది మా గొప్పతనం కాదు, మరి ఎవరి గొప్పతనం కాదు, మార్కెట్ విల్ డిసైడ్ వెదర్ వీ హ్యావ్ రియల్లీ పీక్డ్ అప్ ది విన్నర్స్ ఆర్ నాట్ అనేది. అలాగే కొంతమంది మేము అమ్మేసామండి నిన్న, ఇవాళ పెరిగిపోయింది, అయ్యయ్యో మళ్ళీ కొనుక్కోమా అని అడుగుతున్నారు. అంత గాబరా అవసరం లేదు. మీ కొత్త విన్నర్ని ఐడెంటిఫై చేసిన తర్వాత కదా ఎగ్జిస్టింగ్ స్టాక్ను మీరు అమ్మింది, కాబట్టి ఆ స్టాక్లో కోల్పోయిన అవకాశం మరొక స్టాక్లో దొరుకుతుంది. దిస్ హ్యాపెన్స్ అండి. ఇదొక ఇవాల్వింగ్ ట్రెండ్ ఇది. దీన్ని కొంచెం స్థిమితంగా కూర్చొని ఆలోచించుకుంటే సరిపోతుంది. హడావుడు ఏం లేదండి, గాబరా ఏం లేదు. వేర్ ఇన్ ఏ వెరీ బిగ్ బుల్ మార్కెట్, ఇందులో అవకాశాలు వస్తూ ఉంటాయి, మధ్యలో కరెక్షన్స్ వస్తూ ఉంటాయి. అన్నిటినీ మనం జాగ్రత్తగా కొంచెం నిదానంగా స్లో అండ్ స్టడీ అండి. హడావడి పడి పరుగులెత్తాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. సో యాంఫీ మనందరికీ తెలుసు, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా. యాంఫీ లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అంటూ కేటగిరీస్ చేస్తుంది. ఆ కేటగిరీస్ ఆధారంగానే మ్యూచువల్ ఫండ్స్ తమ ఇన్వెస్ట్మెంట్స్ని ఆ స్కీమ్ పర్పస్ని బట్టి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి మైగ్రేట్ అయ్యాయి ఆర్ఈసీ, ఐఆర్ఎఫ్సీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, పాలీక్యాప్, మ్యాక్రోటెక్ డెవలపర్స్, శ్రీరామ్ ఫైనాన్స్, యూనియన్ బ్యాంక్, ఐఓబీ, జియో ఫైనాన్షియల్, ఇవన్నీ ఇప్పుడు లార్జ్ క్యాప్స్ అయిపోయాయి. అలాగే స్మాల్ నుంచి మిడ్ క్యాప్కి మారాయి సుజలాన్ ఎనర్జీ, మజ్గాన్ డాక్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఎస్జేవిఎన్, లాయిడ్స్ మెటల్స్, గ్లెన్మార్క్ ఫార్మా, నిపాన్ లైఫ్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్, కేఈఐ ఇండస్ట్రీస్, ఎక్సైడ్, అజంతా ఫార్మా, నారాయణ హృదయాల, ఇవన్నీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ క్యాప్ కంపెనీ మార్కెట్ క్యాపిటలేషన్ ఎంతో తెలుసా అండి? 21,976 crores. దట్ షోస్ ది కైండ్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్ దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ది మార్కెట్ ప్లేస్. ఇది చాలా మనం ముఖ్యంగా చాలా గమనించాల్సిన అంశం. దీన్ని విస్మరించడానికి ఎంతమాత్రం వీల్లేని అంశం, ఎందుకంటే దీన్ని బట్టి మ్యూచువల్ ఫండ్ ఎలొకేషన్స్ కూడా మారిపోతాయి. ఇప్పుడు ఒక స్మాల్ క్యాప్ ఫండ్ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడానికి వెసులుబాటు చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి అది కేటగిరీ మారిపోయిన తర్వాత ఇంకా అదే ఫండ్ని ఈ ఫండ్ కొన్నది అనే ఉద్దేశంతో మనం చూస్తూ కూర్చుంటే అక్కడ కేటగిరీ మారిపోవడం వల్ల ప్రయారిటీ మారిపోతూ ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ప్రసాద్ గారు వెల్కమ్ బ్యాక్. ఏంటి, ఏ విధంగా జరిగింది మీ వెకేషన్? వెకేషన్ కేవలం బాగానే ఉంటుంది. జేబులు అంతా చిల్లు పడిపోతాయి, చిరిగిపోతాయి, మళ్ళీ ఎవరికి వస్తాము, 4 రూపాయలు సంపాదించబడేది అయిపోతుంది. ఏ ఏ స్థలాలు, ఏ ప్రాంతాలు తిరిగారు? ఈసారి వెరైటీగా ఉంటుంది. డెజర్ట్స్ లోకి వెళ్ళి డెజర్ట్ లో ఉండే హోటల్స్ లో, ఐ మీన్ దట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్. నో మ్యాన్, ఎవడో పక్కన ఉండడం మనిషి కనపడడం మనం దొరికితే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బహుశా త్వరలో చంద్రమండలానికి కనుక పర్యటన మొదలైతే మీరు అక్కడికి వెళ్ళొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ. మేము కూడా ఈ సంవత్సరం నుంచి ఎక్కువ టూర్స్ పెట్టుకునే ప్లాన్ చేస్తాం. ఓకే, ఏంటి, ఏ విధంగా చూస్తున్నారు ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్స్ని? ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్నాం, కేటగిరీస్ మారిపోయే పరిస్థితి వచ్చేసింది. ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క కేటగిరీలోంచి మరో కేటగిరీలోకి వెళుతుంది. దట్ షోస్ ది కైండ్ ఆఫ్ గ్రోత్ దట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ బోత్ ఇన్ ది ఎకానమీ అండ్ ది స్టాక్ మార్కెట్స్. ఏ విధంగా చూస్తున్నారు ఈ ట్రెండ్ని? అంటే ఇది చూడటానికి రెండు రకాలు చూడాల్సి వస్తుందండి. ఒకటి, మీరు చెప్పినట్టుగా మిడ్ క్యాప్లోంచి, స్మాల్ క్యాప్లోంచి, లార్జ్ క్యాప్లో కొన్ని స్టాక్స్ వచ్చినమాట, కరెక్ట్. అవి ఇన్వెస్ట్మెంట్ వర్దీ అని సర్టిఫికేట్ వేసినట్టు, అంటే దాని అంత మాత్రాన మనీ అంతా అలొకేట్ అవుతుందంటే టాప్ 100 ఉన్న లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పరు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు లార్జ్ క్యాప్ అనే పేరుంటే మీ మ్యూచువల్ ఫండ్లో ఈ 100లో కొనుక్కోనంటారు, కాబట్టి ఇవాళ వచ్చిన కొత్త స్టాక్లోకి కొనుక్కుంటారంటే కొనుక్కోవటానికి అంత అవకాశం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా బాగా రన్అప్ రావడంతో లార్జ్ క్యాప్లోకి వచ్చిన స్టాక్స్, కాబట్టి ఫ్రెష్ మనీ ఇప్పుడు వస్తుందంటే రాదు. కాకపోతే ఇండియాలో కనుక టోటల్ మనీ ఎక్కువ మనీ వస్తుంటే మ్యూచువల్ ఫండ్స్లోకి, అది లార్జ్ క్యాప్లోకి వస్తే ఆ ప్రపోర్షన్లో కొద్ది గొప్ప డిస్ట్రిబ్యూట్ చేయాలి, కాబట్టి అలాట్ అవుతుంది.
అలాగే స్లిప్ అయిపోయి కిందకి వెళ్ళిపోయింది కూడా అమ్మేస్తారా అంటే అది మాత్రం అమ్మేయడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే లార్జ్ క్యాప్ అనుకుని ఏదైనా కంపెనీ కొనుక్కుంచితే అది కనుక ఇవాళ స్మాల్ క్యాప్ లోకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కాదు మిడ్ క్యాప్ లోకి మూవ్ అయితే అందులో హోల్డ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ యొక్క రేషియో ప్రకారం 65-75% హోల్డ్ చేయాలి కాబట్టి గ్యారంటీగా అమ్మకు తప్పదు. సో కిందకి డౌన్ గ్రేడ్ అయిన వాటిలో సెల్లింగ్ అంత స్పీడ్ గా పైకి అప్గ్రేడ్ అయినట్లు అంత స్పీడ్ వచ్చే అవకాశం ఉండదండి. ఇకపోతే మామూలుగా సెక్టర్ వైజ్ కూడా మీరు ఆల్రెడీ ఎక్కువ కవర్ చేశారు, నేను మరీ దాదాపు 1 వీక్ అవుట్ ఆఫ్ టచ్ లో కాబట్టి మరీ ఎక్కువ చెప్పలేకపోయినా ఒక స్టడీ మేము చూసింది ఏంటంటే నిఫ్టీ స్టాక్స్ ఎంత పెరిగాయి అంటే ప్రైస్ పెరిగింది అనేది అందరికీ తెలిసిన విషయం, కానీ దాని యొక్క ఎర్నింగ్స్ ఓవర్ లాస్ట్ 2 క్వార్టర్స్ 3 క్వార్టర్స్ నుంచి ఎంత పెరిగినాయి అని చూస్తే నిఫ్టీలో ప్రాఫిట్ 14% పెరిగితే బ్యాంక్స్ లో అంటే మనం ఎందుకంటే మీరు బ్యాంకుల గురించి ఫైనాన్స్ గురించి కూడా మాట్లాడటం జరిగింది కాబట్టి బ్యాంకులు ఉన్నటువంటి ఇండెక్స్ లో చూస్తే 18%, ఫైనాన్స్ కంపెనీలో చూస్తేనేమో 19% పెరిగాయి. అంటే అర్థమేంటి, ఈ 3 క్వార్టర్స్ లోనే ఎర్నింగ్స్ 19% పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసి చూస్తే, బికాస్ ఐ లుక్ ఎట్ ఓన్లీ ట్రైలింగ్ 12 మంత్స్. 20% పెరిగితే ప్రైస్ రైజ్ కూడా ఎంత ఉండాలి, 20% ఉండాలి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, 2 క్వార్టర్స్ క్రితం అంటే దాదాపుగా 2023 జూన్ నాటికి ఉన్నటువంటి ప్రైస్ లెవెల్స్ కన్నా 20% కన్నా ఎక్కువ మిడ్ క్యాప్ పెరిగితే ఎక్కువ వాల్యుయేషన్ ఉండాలి, అలాగే ఇండెక్స్ కనుక 14% కన్నా ఎక్కువ పెరిగితే ఎక్కువ వాల్యుయేషన్ ఉండాలి, అదర్వైజ్ దే ఆర్ ఫెయిర్లీ వాల్యూడ్. ఇలాంటి సెంటిమెంట్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఇవాళ మనకి నిన్న మొన్నట్లో మార్క్ మోబియస్ అవర్ పెద్ద ఇండియాకి పెద్ద ఫ్యాన్ ఆయన, ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఈ హయ్యర్ వాల్యుయేషన్స్ విల్ నాట్ డిటర్మిన్ ఫ్రమ్ హ్యావింగ్ ఏ పాజిటివ్ వ్యూ అని. ఎందుకు అంటే ఇక్కడ నుంచి బౌండ్లెస్ ఆపర్చునిటీస్ ఉన్న కంట్రీలో ఈ కంపెనీలకి హయ్యర్ వాల్యుయేషన్స్ ఆర్ జస్టిఫైడ్, సో ఐఎమ్ నాట్ వరీడ్ అని చెప్తున్నాడు. నేను కూడా అదే సెంటిమెంట్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాను. పైగా ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా మీరు కుటుంబరావు గారు చెప్పినట్టుగా కొన్ని స్టాక్స్ లో ఆల్రెడీ కూడా పొటెన్షియల్ ఉన్నది, అంటే ఇంకా ప్రాఫిట్ పెరిగినా అన్ని పెరగల, కొంతమంది చూపడిన స్టాక్స్ పెరిగాయి కాబట్టి సెలెక్టివ్ బయింగ్ చేస్తే 2024 విల్ సర్టన్లీ బి వెరీ రివార్డింగ్, ఎక్సెప్ట్ జియో పొలిటికల్ వార్ ఇప్పుడు ఏదో ఇరాన్ గనక యుద్ధంలో డైరెక్ట్ ఎలాంటి గొడవలు అయితే తప్పితే ప్రమాదం ఏమీ లేదు. ఎంత ప్రమాదం ఉన్నా మన ఇన్వెస్టర్లు అందరూ ఎంత జాగ్రత్త పడాలంటే మనతో ఎంత ఎక్సైట్మెంట్ తో మాట్లాడినా ఎవరు కూడా 5-10% కన్నా ఎక్కువ వాళ్ళ నెట్వర్క్ ఇందులో పెట్టరు. సో కాబట్టి ఎవరికి జీవితాలు చిన్న భిన్నం అయ్యే అవకాశం లేదు కాబట్టి స్టే ఇన్వెస్టెడ్, ఎంజాయ్ ద రైడ్, మేక్ లాట్ ఆఫ్ మనీ 2024, లెట్ అస్ కీప్ స్మైలింగ్. గుడ్, స్టే ఇన్వెస్టెడ్ అండ్ కీప్ ఐడెంటిఫైయింగ్ ది విన్నర్స్ అండి, ఇది ముఖ్యం. ఎప్పటికప్పుడు మనం ఇది నిరంతర ప్రక్రియ అండి, ఒకసారి చేసేసి కూర్చోవడానికి లేదు. చాలామంది అనుకుంటారు 10 లక్షలు మార్కెట్లో పెట్టేసి ఆ కూర్చున్నా ఇంకా ఇంకేం చేయనవసరం లేదని, కానీ అలా కాదు. ఎప్పటికప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన ఒక్కొక్కసారి నష్టాల్లో ఇచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని కొత్త విన్నర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు పోర్ట్ఫోలియోస్ని రీషఫిల్ చేసుకుంటూ ఉండాలి, రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూ ఉండాలి. రవీంద్ర గారు, నిన్నటి బార్ మనం చూస్తే వసంత్ గారు మొన్నటి బేరిష్ బార్ ని టోటలీ ఓవర్కమ్ చేయడం చేసాం. సో నా ఉద్దేశంలో నిఫ్టీ అయితే ఇంకొక టెంపరీ బాటమ్ అయితే ఫామ్ అయింది అనిపిస్తుంది. ఒకవేళ నేను ఎక్స్పైరీ పుల్ బ్యాక్ అనుకుంటే కనుక మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మళ్ళీ మొన్నట్లో టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది 21,500. అఫ్ కోర్స్ ఇప్పుడు 21,300 20-day మూవింగ్ యావరేజ్ అయిపోయింది, సో నౌ దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. సో రీజన్ ఏంటంటే షార్ట్ టర్మ్ ప్లేయర్స్ కూడా దిల్ ట్రై టు బై అక్కడ. సో వీఆర్ జస్ట్ అవే 150 పాయింట్స్ అవే ఫ్రమ్ ప్రీవియస్ స్వింగ్ హై. అఫ్ కోర్స్ అన్చార్టెడ్ జోన్ లోనే నిఫ్టీ వెళ్తుంది ఇక్కడ నుంచి కాబట్టి 21,840 క్రాస్ అవ్వగానే మేబీ దట్ సైకలాజికల్ లెవెల్ ఆఫ్ 22,000 అక్కడ కనిపిస్తుంది. సో కాల్ రైటింగ్ 22,000 దగ్గర ఎక్కువ జరగటం చూస్తున్నాం, 22,000 అండ్ 22,200 మధ్యలో మేబీ అదొక రెసిస్టెన్స్ పాయింట్ గా తీసుకోవచ్చు ఒకవేళ స్మార్ట్ మనీ అక్కడ ప్లే చేస్తుంది. లేదు వీక్ హ్యాండ్స్ అక్కడ రైట్ చేసే అంటే కనుక ఆ షార్ట్ స్క్వీజ్ చేయడం కోసం మార్కెట్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ లాంగ్ అన్వైండింగ్ కూడా కొద్దిగా అయిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకి ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫాక్ట్ మంత్ స్టార్టింగ్ లో జనవరి ప్రీమియం వాస్ 220 పాయింట్స్ అండ్ ఫిబ్రవరి ప్రీమియం వాస్ 350 పాయింట్స్. ఇప్పుడు అది 100 పాయింట్స్ తగ్గిపోయింది. సో జనవరి ప్రీమియం ఇస్ క్లోజ్ టు అబౌట్ 100-150 పాయింట్స్ అండ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ ఇస్ 180-200 పాయింట్స్. సో లాంగ్ అన్వైండింగ్ కూడా డెఫినెట్లీ జరిగింది లాస్ట్ 3-4 డేస్ లో. నౌ ఐ థింక్ మార్కెట్ వుడ్ బి ఇన్ ద రేంజ్. సో నిన్నటి నిఫ్టీ కాంపోనెంట్స్ మనం చూస్తే కనుక ప్రెటీ మచ్ ఇట్ వాజ్ బజాజ్ ఫినాన్స్ ఏదైతే 4% అప్ మూవ్ ఇచ్చిండో, దాని తర్వాత ఎన్టీపీసీ ఆల్మోస్ట్ 4%, రెండు కూడా న్యూస్ బేస్డ్ స్టాక్స్ కాబట్టి సెక్టర్ రొటేషన్ అగైన్ ఇట్స్ కంటిన్యూయింగ్. సో ఎక్సెప్ట్ ఫర్ ఇన్ఫోసిస్ మేబీ ఐటీ కొద్దిగా వీక్ గా కూడా ట్రేడ్ అయ్యని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫార్మా స్టాక్స్ ఏవైతే లాస్ట్ 4-5 డేస్ గా ఒక డార్లింగ్ ర్యాలీస్ వచ్చాయో వాటిల్లో
కొద్దిగా సెల్ ఆఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. లైక్ డాక్టర్ రెడ్డి ఇవన్నీ కూడా కొద్దిగా పడ్డాయి. అండ్ అఫ్ కోర్స్ ఆటోస్, టాటా మోటార్స్ తప్ప మిగతా స్టాక్స్ కూడా కొద్దిగా లాంగ్వేజ్ కావటం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ మనకు చూస్తే కనుక నేను ఉదయం కూడా మనం అనుకున్నాం ఒక రివర్సల్ బార్ ఆల్రెడీ వచ్చింది అండ్ ఆల్మోస్ట్ 20 డే మూవింగ్ యావరేజ్ కూడా టచ్ అయిందని. సో నిన్న స్టెల్లార్ ర్యాలీ రావటం చూసాం ఆల్మోస్ట్ 500 పాయింట్స్. దట్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు. ఎక్సెప్ట్ ఫర్ బీఓబీ ఐ థింక్ మన బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో చూస్తే కనుక ప్రాబబ్లీ ఏయూ బ్యాంక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, బంధన్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో దీని బట్టి అర్థమైంది ఏంటంటే మార్కెట్లో సెక్టర్ రొటేషన్ తో పాటు వితిన్ సెక్టర్ కూడా స్టాక్ రొటేషన్ జరుగుతుంది. సో దట్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ మేబీ ప్రీవియస్ హై 48,630 టచ్ అయ్యే ఛాన్సెస్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 47,500 దగ్గరే సపోర్ట్ ఉంది కాబట్టి ఒక డిప్స్ వస్తేనే వీ షుడ్ ట్రై టు బై. సో మనకి రెండు ఇండిసెస్ కూడా మిడ్ పాయింట్లో ఉన్నాం. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఐ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ ఎ క్లియర్ డైరెక్షన్ ఇక్కడ పొజిషన్ తీసుకునే కన్నా, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ ఈస్ నాట్ ఫేవరబుల్. సో కిందకు వచ్చి నియర్ టు ద స్టాప్ లాస్ ఉంటేనే వీ షుడ్ ట్రై టు బై. సేమ్ థింగ్ వీ కెన్ ట్రై టు సెల్ ఆల్సో అప్పర్ లెవెల్స్ మేబీ 48,700 ఆ లెవెల్లో అమ్మితే కనుక అక్కడ కూడా 200 పాయింట్స్ స్టాప్ లాస్ కూడా ఉంటుంది. సో దట్స్ ద ట్రేడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎఫ్ఎండ్ఓకి వస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అని చెప్పారు, రైట్ ఫ్రమ్ గోద్రేజ్ ప్రాపర్టీస్ నుంచి ఒబ్రాయ్, డిఎల్ఎఫ్ ఇవన్నీ కూడా దేవర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఇండస్ టవర్ ఏదైతే రియల్ ఎసెట్స్ హోల్డ్ చేస్తుందో టవర్స్ అవన్నీ కూడా, అది కూడా నిన్న పెరగటం చూసాం. అండ్ ఇంత కుటుంబరావు చెప్పినట్టు ఐ థింక్ పీవీఆర్, నవీన్ ఫ్లోరిన్ ఏవైతే ఆల్ దీస్ డేస్ ఒక మంచి అప్ మూవ్ వచ్చాయో వాటిల్లో కొంచెం డౌన్ ట్రెండ్ రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో ఐ థింక్ సెక్టర్లోనే కొన్ని స్టాక్స్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో మొన్న మొన్న ర్యాలీలో ఫార్మా స్పేస్ లో ఇట్ వాస్ ద టర్న్ ఆఫ్ స్పార్క్, నిన్న ఇట్ వాస్ ద టర్న్ ఆఫ్ ఎస్ఎంఎస్ లైఫ్. సో దాని వాల్యూమ్ యావరేజ్ 3,000 పర్ డే అయ్యేది, నేను 80,000 అయ్యి 20% అప్పర్ సర్క్యూట్ వెళ్ళటం చేసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లీ సమ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మేబీ సమ్ ఇన్సైడర్ బయింగ్ లాగానే మనం పరిగణించాలి. అదర్వైజ్ రీటైల్ అంత బయింగ్, అంత క్వాంటిటీ బయింగ్ అనేది చేసే ప్రయత్నం చేయరు. అండ్ నిన్న పూనా వల్ల కూడా ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అని చూసాం, అఫ్ కోర్స్ క్లోజ్ అవ్వలేదు. సో మేబీ ఆ స్టాక్ని కూడా వాచ్ లిస్ట్లో పెట్టాలి. ప్రీవియస్ స్టాప్ 451.5, నేను 454 రావటం చూసాం, బట్ క్లోజింగ్ 448. ఎక్స్టెండింగ్ టాప్స్ అయినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కన్సాలిడేట్ అయ్యి ఐ థింక్ ఒక బిగ్ బ్రేక్అవుట్ వస్తుంది అనమాట మళ్ళీ. సో దట్ వీ షుడ్ కీప్ ఇన్ వాచ్. దట్స్ వాట్ వీ హావ్ సీన్ ఇన్ శోభ. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది 1035 బ్రేక్అవుట్ వచ్చినప్పుడు. సో దాని తర్వాత అగైన్ ఇట్ వెంట్ అప్ టు 970. సో నిన్నటి వాల్యూమ్ చూస్తే కనుక శోభాలో ఇట్ వాస్ ట్రిమెండస్ వాల్యూమ్. 3 వీక్స్ కన్సాలిడేషన్ తర్వాత నేను 1.4 క్రోర్స్ వాల్యూమ్ అయింది. సెకండ్ డే ఆల్మోస్ట్ 15% పెరగటం చేసాం. సో 1.4 క్రోర్స్ అనేది లాస్ట్ మంత్ మొత్తం వాల్యూమ్. సో దేర్ ఈస్ సంథింగ్ బిగ్ హ్యాపెనింగ్ ఇన్ దట్. డెఫినెట్లీ చేజ్ చేసి అయితే కొనకూడదు. స్టీప్ కరెక్షన్స్ వస్తేనే వీ షుడ్ బై. 40% పెరిగినాక అట్లీస్ట్ 30% ఆఫ్ దట్ 400 రూపీస్, సో అంటే ఒక 120-150 రూపీస్ వస్తేనే వీ షుడ్ ట్రై టు బై. అదర్వైజ్ హై లెవెల్లో ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అదేవిధంగా అడోర్ నిన్న ఉదయం మనం చెప్పడం జరిగింది వెన్ ఇట్ ఓపెన్ విత్ ఎ గ్యాప్ అప్. సో ఇంత మూవ్ వచ్చినప్పుడు, హ్యూజ్ వాల్యూమ్ అయినప్పుడు ఇట్ మేక్స్ సెన్స్ టు బుక్ ప్రాఫిట్స్ అని. సో అట్లానే మనం చూసాం ఎట్లా పడిందో స్టాక్. 1770 వరకు వెళ్ళి అగైన్ ఇట్ క్లోజ్ అట్ 1558. సో ఫస్ట్ 1 అవర్లోనే, సారీ హాఫ్ అన్ అవర్లోనే 1.7 లాక్స్ వాల్యూమ్ అయింది. దాని యావరేజ్ వాల్యూమ్ 20-30,000 పర్ డే కానీ ఉండదు. నేను టోటల్ వాల్యూమ్ 5 లాక్స్ అయింది. సో ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఇట్స్ ఎ క్లియర్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్. అఫ్ కోర్స్ ఐ డోంట్ సే ఇట్ విల్ నాట్ గో అగైన్, బట్ అప్ సైడ్లో ట్రాప్ అయితే కనుక విల్ మిస్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అని చెప్తాను. సో అడోర్ అన్లెస్ వన్ వాంట్ టు బై, ప్రాబ్లీ ఐ థింక్ అగైన్ ఇట్స్ ఎ బై. 1504 అనేది 20 డే మూవింగ్ యావరేజ్ ఉంది అండ్ స్వింగ్ లో ఇస్ 1411. సో దట్ షుడ్ బి ద రేంజ్ టు ఎంటర్ అడోర్ బిల్డింగ్ అని చెప్పొచ్చు. ఓకే, 21,708 ఇది ఆర్ 710 ఈ లెవెల్ కనిపిస్తుంది నిఫ్టీలో. పాజిటివ్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. పవర్ సెక్టర్ విల్ బీ ఇన్ లైమ్ లైట్ ఇవాళ. సిఈఆర్సీ ప్రపోజల్స్కి అనుగుణంగా ఎన్టీపీసీ, ఎన్హెచ్పీసీ ఇవన్నీ కూడా మూవ్ అవుతాయి. ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నాయో మరి కొద్దిసేపట్లో అర్థమవుతుంది. మనకు బ్రేక్ తీసుకుని వచ్చేది. ఓకే, సో ప్రీ ఓపెన్ నెంబర్ మనకు 21,705 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీకి సంబంధించి. పవర్ స్టాక్స్తో పాటు ఇవాళ గ్రాసిమ్ విల్ బి లైమ్లైట్ ఎందుకంటే 4,000 కోట్ల రూపాయల రైట్స్ ఇష్యూ కోసం మార్కెట్ బోర్డు మీటింగ్ జరగబోతోంది. 1812 రూపీస్ ప్రైస్ దగ్గర. అలాగే సిజీ పవర్, యూబీఎస్ బ్రోకింగ్ కంపెనీ బై కాల్ ఇచ్చింది. అండ్ ఎన్ఎండిసి, ఓఎన్జీసీ, ఐఓసీ లాంటి స్టాక్స్ రాబోయే కొద్ది రోజులు బహుశా లైమ్లైట్లో ఉంటాయి. ఎందుకంటే కేంద్రం ఇప్పుడు డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్ని కట్ చేసుకొని 40% కట్ చేసుకుంటుంది. 51,000 క్రోర్స్ టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడు బహుశా 20,000 క్రోర్స్తోనే సరిపెట్టుకునే అవకాశం ఉంది.
మిగతా మొత్తాన్ని డివిడెండ్ల రూపంలో తీసుకోబోతుంది పిఎస్సిఎల్ నుంచి. సో ఇవన్నీ ఎన్ఎండిసి, ఓఎన్జీసీ, ఐఓసీ ఇవన్నీ కూడా చక్కటి డివిడెండ్ క్యాండిడేట్స్ అవుతాయి ఈ సంవత్సరానికి సంబంధించి. సో దే విల్ బి ఇన్ ది లైమ్లైట్. అలాగే యూబీఎస్, హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్, బీఈఎల్, బీడీఎల్ లాంటి స్టాక్స్ను కూడా బై లిస్ట్లో ఉంచింది. ఇవన్నీ ఇవాళ స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో ఉంటాయి. ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో, హలో, నమస్తే సార్. నా పేరు అశోక్ కుమార్ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. నమస్తే అండి, అడగండి. బీఈపీఎల్ నా దగ్గర 400 షేర్స్, 85 యావరేజ్ ఉన్నాయండి. అయితే అది 115 కి టచ్ అయింది, అయితే అది మళ్ళీ తగ్గుతుంది. సో అది స్టాప్ లాస్ ఏమైనా పెట్టుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా లేకపోతే ఏంటి అని చెప్పి సజెస్ట్ చేస్తారండి. బన్సాల్ ఇంజనీరింగ్ కదా బీఈపీఎల్? అవునండి, బన్సాల్. అలాగే రాజేష్ ఎక్స్పో కూడా షేర్స్ ఉన్నాయి, అది 500 దగ్గర కొన్నా, అది 30% దగ్గర లాస్ ఉంది. లాస్ లో ఉన్నాయి, రైట్. కుటుంబరావు, బీఈపీఎల్ పరిస్థితి ఏంటి? 85 లో కొన్నారు, 108 ఉంది ఇప్పుడు. హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే స్ట్రాంగ్ ఇప్పుడు మంచి బ్రేక్అవుట్ స్టేజ్ లో ఉందన్నమాట. కంపెనీ న్యూ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ రీసెంట్లీ అనౌన్స్మెంట్ కూడా అలా కొత్త కంపెనీ ఏదైతే ఎక్స్పాండెడ్ కెపాసిటీ ఉందో, బ్రౌన్ ఫీల్డ్ ఎక్స్పెన్షన్ అది ఆన్ ట్రాక్ ఉందని చెప్పేసి అని చెప్పారు. వన్స్ అది కంప్లీట్ అయితే ఒకేసారి వాళ్ళదన్నమాట 75,000 టన్స్ పర్ ఆనం నుంచి 145,000 టన్స్ పర్ ఆనంకి జంప్ అవుతుంది కూడా. హోల్డ్ అంటానండి, కంపెనీ ఇస్ నౌ ఇన్ ది బ్రేక్అవుట్ స్టేజ్. ట్రైలింగ్ స్టాప్ లాస్ మాత్రం బిలో 100 పెట్టుకుని హోల్డ్ చేయమంటాను పొజిషన్. రాజేష్ ఎక్స్పోర్ట్స్ లో ఏం జరుగుతుంది? బాగా పడిపోయింది, 1000 నుంచి 370 వచ్చేసింది. కార్పొరేట్ గవర్నెన్స్ ఎక్స్పోర్ట్స్ అన్బిలీవబుల్ అయిపోయిందండి, ఎందుకంటే అకౌంట్స్ పైన కూడా కాస్త క్లౌడ్ ఉందన్నమాట. అందుకని నమ్మట్లేదు ఎవరు, ఎందుకంటే హ్యూజ్ వాల్యూమ్స్ చూపించినా కూడా అనమాట, ద వే థిన్ మార్జిన్స్ అనమాట. జ్యువెలరీ బిజినెస్ లో ఉండి హోల్సేల్ లో మేము చేస్తాం అది ఇది అని చెప్పినా కూడా, ఎందుకంటే ఏ కంపెనీకి అయితే నెట్ ప్రాఫిట్ మార్జిన్ 0.5% ఉంటుందో, ఓన్లీ 0.5%. ఏది రాజేష్ ఎక్స్పోర్ట్స్ చూపిస్తున్న మార్జిన్ అంటే లాస్ కి వెళ్ళటానికి ఎక్కువ టైం పట్టదు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 30 కోట్లు ప్రాఫిట్ చూపిస్తున్నప్పుడు 6,000 కోట్ల టర్న్ ఓవర్ పైన, రేపు ఈవెన్ ఒక 1-2% మైనస్ మార్జిన్స్ అంటే 150 కోట్లు 200 కోట్లు లాసే వచ్చేస్తుంది. పీపుల్ ఆర్ నాట్ ట్రస్టింగ్ ద కంపెనీ నౌ అండి, ఈవెన్ అట్ కరెంట్ ప్రైస్ ఇట్ ఈస్ హై ప్రైస్ అని నేను. ఇన్ఫ్యాక్ట్ ఈ కంపెనీ ఇండియాలో టాప్10 ఉంటుంది టర్న్ ఓవర్ పరంగా చూస్తే. 333,000 కోట్ల టర్న్ ఓవర్ ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తే. సో ఇంత కంపెనీ బాటమ్ లైన్ చూస్తే నెగ్లిజిబుల్గా ఉంటుంది. సో ఇటువంటి కంపెనీలని పోర్ట్ఫోలియో నుంచి వదిలించేసుకోవాలంతే. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, ఓకే, కాల్ లేనట్లుగా కనిపిస్తోంది, కట్ అయినట్లుగా కనిపిస్తోంది. మెయిల్ చూద్దాం. బన్నీ అడుగుతున్నారు భీమవరం నుంచి, హెచ్జీ ఇన్ఫ్రా ఆర్ జిఆర్ ఇన్ఫ్రా, ఈ రెండింటిలో ఒకదానిలో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రసాద్ గారు, ఈ రెండింటిని కంపేర్ చేస్తారా, హెచ్జీ ఇన్ఫ్రా, జిఆర్ ఇన్ఫ్రా అని? హెచ్జీ ఇన్ఫ్రా అనేది ఇప్పుడు చాలాసార్లు చెప్పడం జరిగిందండి, ఎందుకంటే మామూలుగా మ్యాండేటరీగా ఉండే 8% కన్నా కూడా ఎక్కువ మార్జిన్ చూపించే అతి కొద్ది కంపెనీల్లో కనుక చూస్తే ఈ రెండు కంపెనీలు వస్తాయి, హెచ్జీ జిఆర్ రెండు కూడా. ఈ రెండింటిలోనే ఏదో ఒకటి కొంటాను అంటే మాత్రం మై ఓట్ విల్ బి ఫర్ జిఆర్ ఇన్ఫ్రా. రెండు రీజన్స్, ఒకటేమో ప్రమోటర్స్ 80% ఉంచడం, అయితే దానికన్నా ముందు మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ దాదాపు 15% అంటే వాళ్ళిద్దరూ కలిపి 95-96% వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే పబ్లిక్ లో ఎంత ఉందండి, ఇంకా 4% మాత్రమే ఉంది. ప్రాఫిట్స్ ఎంత డిక్లేర్ చేస్తారంటే 14% ప్రాఫిట్ డిక్లేర్ చేస్తుంది. నా లెక్క ప్రకారం ఇవాళ వరకు ఉన్న వర్కింగ్స్ ప్రకారం చూసినా కూడా 1250 పైన ఉండాలి. సో దిర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కౌంట్, లాట్ ఆఫ్ వాల్యూ ఎట్ స్టేక్. సో యూ షుడ్ గో ఫర్ జిఆర్ ఇన్ఫ్రా కంపేర్ టు హెచ్జీ ఇన్ఫ్రా. హెచ్జీ ఇన్ఫ్రా బ్యాడ్ అని చెప్పట్లేదు, ఈ రెండింటిలో ఇది బెటర్ అని చెప్పాను జిఆర్ ఇన్ఫ్రా. కరెక్టే, మీరు అన్నది ఎక్స్ట్రాలా సత్యం. ఈ రెండింటిలోనూ చూస్తే జిఆర్ ఇన్ఫ్రానే బెటర్గా కనిపిస్తుంది. ఈ రెండు కంపెనీలు మాత్రమే కంపేర్ చేసి చూస్తూ ఉంటాయి. చాలా కంపెనీలు ఉన్నాయండి ఇన్ఫ్రా స్పేస్లో, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్. అందులో కనీసం ఒక 30-40 కంపెనీలు మనం మంచి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కంపెనీస్గా నిర్ధారించుకోవచ్చు. వాటిలో ఈ రెండు వస్తాయి తప్పకుండా. మరో కలర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, వినోద్ అండి, నాగపూర్ నుంచి కాల్ చేస్తున్నా. నాకు జైడస్ లైఫ్ 331 లో ఉన్నాయండి, సుప్రీం ఇండస్ట్రీ 2100 లో ఉన్నాయి, మొయిల్ 260 ఉన్నాయి. సార్ ఇప్పుడు ఏంటి డౌట్ ఏంటి, హోల్డ్ చేయొచ్చా లేదా అని? ఈ హోల్డ్ చేయొచ్చా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? సరే,
ఆయిల్ గురించి, సుప్రీం గురించి మన కుటుంబరావు మాట్లాడతారు. జైడస్ లైఫ్ పరిస్థితి ఏంటి రాజేంద్ర గారు? టెక్నికల్గా ఎలా ఉంది? ఫండమెంటలీ బాగానే కనిపిస్తుంది. ఫార్మా స్పేస్ స్టాక్ అనుకుంటానండి, ఇది మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ లాగా పెరుగుతుంది ఇది కూడా. సో 673 ఇది ప్రీవియస్ స్టాక్ 2021 లో రావటం చేసాం, ఒక క్లియర్ బ్రేక్అవుట్ వచ్చింది స్టాక్ లో. సో నా ఉద్దేశంలో ఇట్స్ పొటెన్షియల్ 4 figure అయితే పొటెన్షియల్ కనిపిస్తుంది అండి. ఐ థింక్ ఈ షుడ్ హోల్డ్, ఎందుకంటే డబుల్ దీనిలో ఉన్నారు ఆయన. సో ఆల్రెడీ ఆయనకి 100% రిటర్న్స్ కూడా వచ్చాయి కాబట్టి ఈ షుడ్ హోల్డ్ అని సజెస్ట్ చేస్తాను. ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవాలంటే చాలా స్టీప్ గా ఉంది డౌన్ సైడ్, 640 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాం. అండ్ మేబీ 1000 rupees అక్కడ వచ్చినప్పుడు ఈ షుడ్ టేక్అవుట్ ఈస్ క్యాపిటల్ అండ్ మేబీ ట్రైలింగ్ స్టాప్ మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి. కుటుంబరావు గారు, సుప్రీం ఇండస్ట్రీస్ పరిస్థితి ఫండమెంటల్ ఎలా ఉంది? హోల్డ్ చేయొచ్చా? ఫండమెంటలీ గుడ్ కంపెనీ అండి, అయితే కాస్త హెడ్ ఆఫ్ రిజల్ట్స్ అనమాట, రన్అప్ అయిపోయి స్టాక్ 4800 దాకా వెళ్ళి ఇప్పుడు మోడెస్ట్ కరెక్షన్ వచ్చింది. రిజల్ట్స్ పరంగా కూడా చూస్తే కనమాట డీసెంట్ రిజల్ట్స్ లాస్ట్ క్వార్టర్ కూడా వచ్చినాయి కాబట్టి సేమ్ థింగ్ రిపీట్ అయ్యే పాసిబిలిటీ ఉంది కాబట్టి హోల్డ్ చేయమంట. ట్రైలింగ్ స్టాప్ అరౌండ్ 41 పెట్టుకుని అనమాట హోల్డ్ చేయమని చెప్పేసి ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. మాయిల్ అంటావా, రికార్డ్ మంత్లీ ప్రొడక్షన్ నెంబర్స్ వచ్చిన తర్వాత అనమాట, అనౌన్స్మెంట్ ఎప్పుడైతే ఇచ్చారో డిసెంబర్ ప్రొడక్షన్ ఎంత బాగుందని 52 week హై టచ్ అవటం కూడా చూసాం. స్టాక్ ఇప్పుడు న్యూ హైస్ అనమాట, హయ్యర్ టాప్ హయ్యర్ బాటం వస్తుంది కాబట్టి ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయమంటాను. ట్రైలింగ్ స్టాప్ కొంచెం డిస్టెంట్ గా ఉంది, అదొక్కటి చూడాలి. 285 దగ్గర ఉంది స్టాక్, ఇప్పుడు 314-315 దగ్గర ఉంది, బట్ దెర్ ఈస్ పొటెన్షియల్ టు గో అప్ టు ఈవెన్ 375 కనిపిస్తుంది. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. హలో సార్, నమస్తే అండి. వసంత గారు నమస్కారం, అడగండి. విజయలక్ష్మి కమాన్ అండి సార్. అడగండి విజయలక్ష్మి గారు. సార్, బీసీబీఎల్ ఇప్పుడు కొనుక్కోవచ్చు అండి. అట్లాగే ఎక్స్పైర్ సొల్యూషన్ లాస్ట్ లో ఉన్నానండి, అది ఎగ్జిట్ అయిపోయి. ఏదండి? ఇంకేదైనా ఎక్స్పైర్ సొల్యూషన్స్. ఎక్స్పైర్ సొల్యూషన్స్, ప్రసాద్ గారు, బీసీబీఎల్ కొనుక్కోవచ్చా? ఇక్కడ పిసిబిఎల్ అనేది చాలా డిపెండెంట్ ఆన్ స్టీల్ ఇండస్ట్రీ, హెవీలీ డిపెండెంట్ అండి. ఆ గ్రాఫైట్ ఇండస్ట్రీలో ఉన్నది, కార్బన్ బ్లాక్ లో ఉన్నది, ఏదైనా కూడా చాలా హెవీలీ డిపెండెంట్. నా లెక్క ప్రకారం పిసిబిఎల్ ఇస్ కంప్లీట్లీ ప్రైస్డ్, పొరపాటును కూడా కొనకూడదు, ఉన్నా కూడా ఉంచుకోకూడదు, వెంటనే తీసుకోవలసిన షేరు. నాట్ బికాస్ ద కంపెనీ ఇస్ బ్యాడ్, బట్ బికాస్ ద కంపెనీ హాస్ రన్ అప్, దాదాపు మంచి ప్రైస్ వచ్చింది, ఈ ప్రైస్ లో దిట్ ఇస్ ఫుల్లీ ప్రైస్ అని చెప్తున్నాను. అలాగే రెండోది ఎక్స్పీఎస్ సొల్యూషన్స్ అన్నారండి, అది కూడా రెడీగా ఉండాలి అమ్ముకోవటానికి. అంటే 1307 1380 ఉంది, 1385 వస్తే ఖచ్చితంగా దట్ ఆల్సో షుడ్ బి ఎక్సిటెడ్. క్యాష్ రెడీగా ఉంచుకుంటే రిజల్ట్స్ రెడీగా వస్తున్నాయి కాబట్టి ఈ మంత్ లో మంచి చూసి కొనుక్కోవచ్చు. అందులో పైగా లాస్ లో ఉన్నారు, మీరు లాస్ లో ఉండటం మూలంగా అమ్మటం ఆలస్యం చేయకూడదు, మీరు ప్రాఫిట్ లో ఉండటం మూలంగా కొనటం తొందరపడకూడదు. ఇట్ షుడ్ బి ఇండిపెండెంట్. ఈ కంపెనీకి ఇక్కడ నుంచి ప్రాస్పెక్ట్స్ ఎక్కువ లేవు. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? సార్, నా పేరు మణికంఠ అండి, వినిపల్లి నుంచి మాట్లాడుతున్నాను. అడగండి మణికంఠ. సార్ లోకేష్ మిషన్ వచ్చేసి 215 దగ్గర తీసుకున్నాను సార్. ఓకే, రీసెంట్ గా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుని లార్జ్ క్యాప్ లో పెంచామని చెప్తున్నాను. లోకేష్ మిషన్ ప్రెజెంట్ హోల్డ్ చేసి అడ్జస్ట్ అవ్వచ్చు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే. ఇంకోటి వచ్చేసి హైడ్రో పవర్ కంపెనీస్ లో ఎస్జేవిఎన్ గానీ ఎన్హెచ్పిసి గానీ తీసుకోవాలి, ఈ రెండింటిలో ఏది బెస్ట్? ప్రెజెంట్ రేట్లు ఎంటర్ అవ్వచ్చు. ఓకే రాజేంద్ర, లోకేష్ మెషిన్స్ అమ్ముకోవచ్చా ఇక్కడ? టెక్నికల్ గా ఇంకేమన్నా మనకు అవకాశం కనిపిస్తుందా పైకి వెళ్లే అవకాశం? సి లోకేష్ మనం గతంలో కూడా చెప్పడం జరిగిందండి, ప్రాబ్లీ దాని ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ ఇట్ హాస్ రీచ్డ్. సో నా ఉద్దేశంలో యూ హావ్ టు హావ్ ట్రైలింగ్ స్టాప్ ఇక్కడ, ఎందుకంటే ప్రీవియస్ ఆల్ టైమ్ హై వాజ్ అరౌండ్ 284, అది కూడా దాటి నౌ 358 దగ్గర వెళ్ళటం చూసాం, 391 దాకా కూడా హై అయ్యింది. సో ఎప్పుడు కూడా ఇలాంటి స్టాక్స్ ని షుడ్ రన్ విత్ ట్రైలింగ్ స్టాప్. ఆయన 281 లో కొన్నా అన్నారు, బట్ స్టాప్ లాస్ ఇస్ అక్కడే ఉంది ఇప్పుడు కూడా, 281 ఇస్ ద స్టాప్ లాస్. సో అంతకుమించి దేర్ ఇస్ నో ట్రేడ్ దీంట్లో. సో రన్ చేయడం ఇట్స్ అ గుడ్ ఐడియా అండి, లేదు ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అనుకుంటే కనుక సిట్టింగ్ ఆన్ గుడ్ ప్రాఫిట్స్ కాబట్టి మేబీ సేఫ్టీ జోన్ లోకి వెళ్ళాలంటే హీ కెన్ షిఫ్ట్ టు ఈవెన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లైక్ ఎస్బీఐ కానీ రిలయన్స్ కానీ మేబీ ఇన్ఫోసిస్, దట్ షుడ్ బి అ గుడ్ ఐడియా ఇన్ కేస్ హీ డజంట్ వాంట్ టు టేక్ రిస్క్. రిస్క్ తీసుకుంటానంటే 280 స్టాప్ లాస్ తో హోల్డ్ అని సజెస్ట్ చేస్తాను. ఓకే, ఎస్జేవిఎన్ ఎన్హెచ్పిసిఎల్ గురించి కంపేర్ చేద్దాం. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, 88 పాయింట్ల లాభం ఈ సమయంలో కనిపిస్తోంది నిఫ్టీలో, అలాగే సెన్సెక్స్లో 300 పాయింట్ల లాభం కనిపిస్తోంది. నిఫ్టీ బ్యాంక్ 170 పాయింట్లు లాభపడింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ యాజ్ యూజువల్ అవుట్ పెర్ఫామ్ చేస్తోంది 250 పాయింట్ల లాభంతో. ఎన్హెచ్బిసి ఈజ్ ది టాప్ గెయినర్ ఇవాళ. ఇప్పుడే మన కాలర్ అడిగారు, 6.7% పెరిగింది బికాజ్ ఆఫ్ సిఈఆర్సి ప్రపోజల్స్. అలాగే పవర్ స్టాక్స్లో యాక్షన్ ఎక్కువగా ఉంది,
రియల్ ఎస్టేట్ ప్యాక్లో ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ఈజ్ అప్ 4%, హెచ్ఏఎల్, కళ్యాణ్ జ్యువెలర్స్, అలాగే ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, స్వాన్ ఎనర్జీ, త్రివేణి టర్బైన్స్, సిజీ పవర్, గ్లోబల్ హెల్త్, ఎంఎంటీసీ, టారెంట్ పవర్, ఇటువంటివన్నీ కూడా లాభాల్లో ట్రేడ్ అవుతుంటాయి. శోభ డెవలపర్స్, డిసిఎం శ్రీరామ్, మ్యాక్స్ హెల్త్ కేర్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఇవి నష్టాలతో ప్రారంభమైన మిడ్ క్యాప్ కంపెనీస్. రాజేంద్ర గారు, ఐ థింక్ ప్రాబ్లీ వన్ షుడ్ వెయిట్ అండి, ఎందుకంటే వీఆర్ నియర్ టు ద టాప్ కాబట్టి బయింగ్ అయితే నాట్ అడ్వైజబుల్, బట్ సంబడి వాంట్స్ టు టేక్ ప్రాఫిట్స్ మేబీ దిస్ ద టైమ్ టు బుక్ సమ్ ప్రాఫిట్స్. ఇన్ఫాక్ట్ రియాలిటీ స్టాక్స్ లో వన్ షుడ్ ట్రై టు బుక్. ఆల్రెడీ శోభ ఇది 1.5-2% డౌన్ కూడా వెళ్ళిపోవటం చేసాం మనం. ఇన్ కేస్ సంబడి హాస్ బాట్, ఐ థింక్ వన్ షుడ్ టేక్ ప్రాఫిట్స్. సో గతంలో కూడా మనకి ఆ స్టాక్స్ అలానే బిహేవ్ చేశాయి కాబట్టి ఆ ప్యాటర్న్ లో వి షుడ్ గో. అండ్ మేబీ శ్రీ సిమెంట్ ఈస్ వన్ ఐడియా, ఐ డోంట్ నో, మేబీ సమ్ బ్యాడ్ న్యూస్. 29,250 నుంచి ఈ రోజు కొద్ది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, 27,800 దాకా రావటం చూసాం. అండ్ 27,350 ఇస్ అ వెరీ గుడ్ సపోర్ట్ ఈ స్టాక్కి. సో వన్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ అక్కడ, అండ్ 25,700 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ వన్ షుడ్ ట్రై టు బై. మేబీ నెస్లే ఈరోజు స్ప్లిట్ అయినట్టుంది, 90% డౌన్ చూపిస్తుంది. జనరలీ స్ప్లిట్ అయిన కపుల్ ఆఫ్ డేస్ తర్వాత మళ్ళా రీకూప్ అవటం చూస్తున్నాం. సో రిస్క్ టేకర్స్ ఈ స్టాక్ని కూడా దే షుడ్ ట్రై టు బై ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండ్ 3-4% కింద సెకండ్ ప్రైస్ పాయింట్. ఓకే, బిట్వీన్ ఎస్జేవీ అండ్ ఎన్హెచ్పిసి, ఎన్హెచ్పిసి వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్గా ఉందండి, కానీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చూస్తే మనకి ఎస్జేవీఎన్ చాలా అగ్రెసివ్గా వెళ్తుంది, హ్యూజ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు గ్రోత్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, వాల్యుయేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, మీ ఇష్టం. కుటుంబరావు గారు, ఇంజనీరింగ్ కంపెనీస్ లో యాక్టివిటీ వాళ్ళు కూడా కంటిన్యూ అవుతుందండి, సెలెక్టివ్ గా ఇంజనీరింగ్ కంపెనీస్ బాగా బై చేస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇందాక మనం మెన్షన్ చేసిన ప్రెషన్ మెటాలిక్స్ వాళ్ళు అనదర్ 10% మార్నింగ్ కూడా పెరిగింది, 52-week హైక్ వచ్చింది, మేబీ జంప్ వస్తుంది ఇంకా ఇక్కడి నుంచి కూడా క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ స్టెర్లింగ్ టూల్స్ ఇట్లా హార్డ్ కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ కంపెనీస్ లో యాక్షన్ వస్తుంది, అదొకటి అబ్జర్వేషన్ చెప్తా. కాకపోతే రిజల్ట్స్ జాగ్రత్తగా చూడాలి, ఒకవేళ రిజల్ట్ లో ఏదైనా డంకి తగిలితే మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి హైయర్ రేట్స్ లో ఎంటర్ అవ్వద్దు, ఓన్లీ ప్రైసెస్ ప్రైసెస్ కూల్ అయినప్పుడే ఇటువంటి కౌంటర్స్ వైపు చూడటం మంచిది. ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. విజయ్ కుమార్ మెయిల్ పంపించారు, ఈవీలకు చెందిన కంపెనీ వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ 100 తీసుకోవాలనుకుంటున్నారట, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, టెక్నికల్స్ ఎలా ఉన్నాయి. సరే, చాలా తక్కువ క్వాంటిటీ, 100 రూపాయలు, 100 షేర్లు 57 రూపాయల దగ్గర, కాబట్టి పెద్దగా రిస్క్ కనపట్లేదు నాకైతే. కుటుంబంలో రెండు వార్డ్ విజార్డ్ స్పెక్యులేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, మన క్రాంతి గారి స్టాక్ ఇది, ఇన్ఫాక్ట్ ఆయన ఉంటే ఎక్కువ జరుగుతుంది, కానీ న్యూస్ జస్టిఫై చేస్తుందండి, రీసెంట్లీ వస్తుంది న్యూస్ ఫ్లో మాత్రం కంపెనీది పాజిటివ్ గా ఉందన్నమాట. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే గనక రిస్క్ టేకర్స్ కెన్ బై అని చెప్పేసి అని అంటాను. రిస్క్ టేకర్స్ కొనుక్కోవచ్చు తప్పకుండా. శేషగిరిరావు హైదరాబాద్ నుంచి, టాటా మోటార్స్ 82 చాలా కాలం క్రితం కొన్నారు, 82లో కొన్నారు. పటేల్ ఇంజనీరింగ్ 34 రూపాయలు ఉన్నాయి, ఇవన్నీ బ్రహ్మాండంగా పెరిగాయి. ప్రసాద్ గారు, టాటా మోటార్స్ పరిస్థితి ఇంకా స్టీమ్ ఉందా? ఉందండి, ఇట్ ఈస్ ఓన్లీ అరౌండ్ 800-950 దాకా ఈజీగా ఉంది, అంటే ఇంకా దాదాపుగా 20% కాకపోతే 18-19% పొటెన్షియల్ బేస్డ్ ఆన్ లాస్ట్ వర్కింగ్స్. అందులో ఈ సంవత్సరంలో జనవరిలో అందరూ ప్రైస్లు పెంచుతున్నారు, టాటా వాళ్ళు కూడా ప్రైస్లు పెంచుతున్నారు, అంటే మార్జిన్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. మా అది 5% ప్రైస్లు పెంచితే కూడా 50% ప్రాఫిట్ పెరిగే ఛాన్స్ ఉన్న కంపెనీ. సో ఇట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ టు సెల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ఆయనకు వచ్చిన లాభం పక్కన పెట్టిన, ఇట్ ఈస్ వెరీ గుడ్ లుకింగ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఓకే, రైట్. ఇంకోటి ఏదో అడిగారు, పటేల్ ఇంజనీరింగ్ అని, పటేల్ ఇంజనీరింగ్ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ తోటి స్టాక్ సస్టైన్ అవుతుందండి. లాస్ట్ క్వార్టర్ కొంచెం వీక్ ఉన్నా కూడా స్టాక్ 52-week హైక్ రన్ అప్ అవటం చూస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కన్సాలిడేట్ అవుతుంది ఈవెన్ అట్ హయ్యర్ లెవెల్స్ అనమాట. 68 దాకా వెళ్ళి బిలో 57 మళ్ళీ వెళ్ళలేదు కరెక్ట్ అన్నప్పుడు. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే ట్రైలింగ్ స్టాక్ పెట్టుకుని హోల్డ్ చేయమంటాను. స్టాక్ కూడా దాదాపు మార్కెట్ క్యాప్ హాస్ బికమ్ ట్రిపుల్ అనమాట జస్ట్ ఇన్ లాస్ట్ 5 మంత్స్, అదొక్కటి కాషన్ నేను చెప్పేసి అని అంటాను. ఓకే, ఒకటే నెగటివ్ ఉందండి ఇందులో, ప్రమోటర్స్ వాళ్ళ హోల్డింగ్ లో 89% ప్లెడ్జ్ చేసి కూర్చున్నారు, అంటే వాళ్ళు ఎంత ఫైనాన్షియల్ గా నర్వస్ ఉన్నారు అనేది అర్థమవుతుంది. సో వన్ షుడ్ బి వెరీ కాన్షియస్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కంపెనీస్. ఓకే, వాసు అడుగుతున్నారు, ఆయన మంత్లీ ఎస్ఐపి నిపన్ బ్యాంకింగ్ ఫండ్ నుంచి ఇప్పుడు ఐటీ ఫండ్కి మారదాం అనుకుంటున్నారట, ఎందుకంటే బ్యాంకింగ్ ఫండ్ లేదు, ఆ బ్యాంకింగ్ ఫండ్ అలా ఉంచేసి ఇప్పటి నుంచి ఐటీ ఫండ్కి షిఫ్ట్ కావచ్చా?
అంటే బేసిక్గా నేను అడిగేదండి బ్యాంకింగ్ సెక్టర్ వర్సెస్ ఐటీ సెక్టర్ ఈ రెండింటిలో ఏది బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది గోయింగ్ ఫార్వర్డ్? ఒకటి ఫ్యూచర్ని అవకాశాన్ని డిస్కౌంట్ చేసుకుని మనం ఇప్పుడు కొనుక్కుని లాభపడదాం అనుకుంటే మరి ఆశల మీద ఆశలు పెంచుకుంటున్నట్లు. ఇవాళ రోజున బ్యాంకింగ్ ఫైనాన్స్ 19-18% పెరుగుతున్నాయి, ఇండెక్స్ మొత్తం 14% పెరుగుతుంటాయి అనుకున్నాం. అంటే నిజంగా మాట్లాడితే ఏమనాలి, ఇవాళ రోజున ఫ్లేవర్ ఆఫ్ ద మంత్ పెర్ఫార్మెన్స్ బాగున్న చూస్తే ఈ రెండు సెక్టర్లో ఉండాలి. ఐటీ సెక్టర్ రాబోయే రోజుల్లో ఆల్రెడీ బాగా తగ్గింది కాబట్టి పెరుగుద్ది అనుకుని ఆశపడాలి, ఆశపడి దాని ప్రకారం రేట్లు పెరుగుతాయి అనుకోండి. రెండు ఆశలు పెట్టరా, ఒక ఆశ నమ్మకం పెట్టరా అంటే ఒక ఆశ నమ్మకం పెట్టరా. నా లెక్క ప్రకారం అనవకుండా ఫైనాన్స్ బ్యాంకులో ఉండటం బెటర్ తప్పితే ఐటీలోకి వెళ్ళిపోయి ఎక్స్పెక్ట్ చేయటం అనేది ఊరికే వెయిటింగ్ పీరియడ్ పెంచుకోవడం. ఐ డోంట్ థింక్ వన్ షుడ్ డూ దట్. సో బ్యాంకింగ్ ఫండ్స్లోనే కంటిన్యూ చేయమంటారు అంతే కదా? అంతే. ఓకే, ఐటీ విల్ ఆల్సో పెర్ఫామ్ అండి. దానికి మీరు ఏమైనా సెపరేట్గా ఇప్పుడు మీరు అన్నట్లుగా సెపరేట్గా ఏదైనా ఫండ్ కేటాయించి దాన్ని మీరు ఇన్వెస్టబుల్ సర్ప్లస్ ఉంటే దాన్ని మీరు ఐటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత మెహర్ కుమార్ మెజలానిక్ క్లౌడ్ అట 460లో తీసుకున్నారు. ఇంత హై ప్రైస్లో తీసుకుంటే ఎలాగండి? మన కుటుంబరావు ఎప్పుడో గతంలో 250లో చెప్పారు, అది 450 అయిపోయింది. ఇప్పుడు కుటుంబరావు ఏంటి, ఏమన్నా స్టీమ్ ఉందా ఇంకా? ప్యూర్లీ స్పెక్యులేషన్. అప్పుడు కూడా మనం చెప్పామండి స్పెక్యులేటివ్ బెట్ కిందే బై చేయమని చెప్పేసి అని చెప్పాం. అది స్పెక్యులేటివ్ బెట్ కింద పెర్ఫామ్ కూడా చేసింది వితౌట్ ఎనీ డౌట్ అనమాట. బట్ ఎట్ కరెంట్ వాల్యుయేషన్ అయితే ఎక్స్పెన్సివ్. ఈ క్వార్టర్ రిజల్ట్ చూసిన తర్వాతే ఏమన్నా ఫ్రెష్ బయింగ్ చేయాలన్నా కూడా ఆలోచించాలి అప్పుడే, కానీ తొందరపడాల్సిన అవసరం అయితే లేదంట. సో ఎలక్షన్ తర్వాత ఇది కొద్దిగా పొలిటికల్లీ ఎఫిలియేటెడ్ ప్రమోటర్స్ అని విన్నాం మేము. అది లేదండి వసంత్ గారు, ఐ కెన్ టెల్ యూ విత్ లాట్ ఆఫ్ అథారిటీ ఆన్ దిస్ బికాస్ వాళ్ళు కొనుక్కున్న బిజినెస్ వాళ్ళకు వస్తున్న లాభాలని మా కంపెనీ కొనుక్కుంటే ఆ లాభాలే వాళ్ళు వివిచ్చే బ్యాలెన్స్ షీట్ లో. సో దిస్ కంపెనీ ఇస్ నాట్ పొలిటికల్లీ మోటివేటెడ్. ఎన్ఆర్ఐ అమెరికా కెనడాలో కెనడా సారీ కాలిఫోర్నియాలో ఉండేవాడు ఇక్కడికి వచ్చాడు, ఆ కంపెనీ కొనుక్కున్నారు. వాళ్ళకున్న బిజినెస్ అంతా రిమోట్ సర్వీలెన్స్, ఏటీఎంలకి సెక్యూరిటీ ఇవ్వటము, డ్రోన్ టెక్నాలజీ అంటారు. డ్రోన్ టెక్నాలజీ వచ్చే ఎంత ఇన్కము, మేము ఇచ్చిన బిజినెస్ లో వచ్చే ఎంత ఇన్కము. సో అది జస్టిఫై అవుతుందా లేదా అంటే మోర్ దెన్ 90% ఈస్ హెల్డ్ బై ప్రమోటర్స్, దేర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్. ఈ మధ్యనే ఎల్ఐసితో 800 crores కి దే ట్రై టు కైండ్ ఆఫ్ షెడ్ సమ్ ఈక్విటీ 8% ఇవ్వడానికి. సో 800 crores వాల్యుయేషన్ వరకు రీజనబుల్, అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక యూ విల్ బి ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బయర్. సో బాగా ఎక్స్పెన్సివ్ రేట్ దగ్గర కొన్నారు. మరి మాకు వచ్చిన ఈ పొలిటికల్లీ పొలిటికల్ ఎఫిలేషన్స్ నిజమో కాదో ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. లెట్స్ సీ. ఓకే, కార్యక్రమాన్ని ఇక్కడితో ఈ వీకెండ్కి ముగించేద్దాం. మళ్ళీ పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్ సమర్పించే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.